నిరుపేదలను మధ్యతరగతి కుటుంబాలను వలస కూలీలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన ఉపాధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పేద మధ్యతరగతి కుటుంబాలకు తక్షణ సహాయం 10,000 ఆర్థిక సహాయం అందించాలని కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. కరోనాతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే వలస కార్మికుల విషయం కచ్చేసరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయని చెప్పుకోవచ్చు. తక్షణమే వలస కార్మికులకి వారి వారి స్వస్థలాలకు చేరే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలాగే ఉపాధి హామీ పని 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలి. చిరు వ్యాపారులకి 7,500 రూపాయలు చొప్పున వారి వారి ఖాతాలోకి వేయాలి. ఆదాయం ఏదైతే తక్కువగా ఉన్న పేద ప్రజల ఖాతాల్లోకి 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారి వారి ఖాతాలోకి వేయాలని తెలియజేస్తున్నారు.